ధైర్యంగా రిలీజ్ చేసుకుంటున్నాడంటే జనాల్ని మభ్యపెట్టే ప్రయత్నమేగా. సో జనాలు మళ్ళీ చెప్తున్నా సినిమాలు సినిమాలుగానే చూడండి. సినిమాలు ఏమో ఆయన నమ్మాలి మళ్ళీ గెలిపించాలన్నట్టు చూపిస్తున్నారు, బయటేమో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే మా అన్నకి అసలు ఓటే వేద్దాం. అదే కదా నెక్స్ట్, ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ అదే, తల్లి సొంత తల్లి చెల్లే వెన్నుపోటు పొడిచాడు మమ్మల్ని, మా వెన్నుపోటు కొడుకు మా వెన్నుపోటు అన్న, అలాంటి వాడిని నమ్మొద్దురా బాబు. నిన్న కూడా రీసెంట్గా ఇంకొక సిస్టర్ ఆవిడ కూడా వచ్చి, అలాగే వివేకానంద రెడ్డి గారు మన అందరికీ తెలుసు, ఆయన మరణం ఎలాంటిది అనేది కూడా మన అందరికీ తెలుసు. ఎవరు చంపారో అనేది తెలిసినా కూడా దాన్ని కట్టుకథగా మార్చి బయటకు తీసుకొచ్చే వ్యవహారం జగన్ ఎలాంటివి చేశాడో మనందరం చూసాం కూడా. సో ఆయన కుట్ర రాజకీయాలు చేయడంలో జగన్ను మించిన వాళ్ళు ఎవరూ లేరు. ఆ కుట్రని తీసుకొచ్చి రాజకీయాలు కాబట్టి ఆంధ్రాలో ఆంధ్రాకి ఎంత అన్యాయం చేయాలో ఎంత ఘోరం చేయాలో సిబిఎం చేశాడు. అది ఇప్పుడు అట్లీస్ట్ జగన్ విల్ షో వాట్ ఈస్ నెక్స్ట్, అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాడు జగన్. ఓకే, అభివృద్ధి బాగా బాగా జగన్ చూపిస్తాడు. ఐదేళ్లలో అభివృద్ధి చాలా బాగా జరిగింది. అమరావతి భూములన్నీ అవును ఓటు నోటు కేసులో ఇప్పుడు కలిసేరండి కలిసేరన్నప్పుడు నువ్వు నిజాయితీగా 1990లోని ఫస్ట్ లో నువ్వు సీఎం అయినా ఎలా సీఎం అయ్యావు, నువ్వు తర్వాత రెండోసారి సీఎం ఎలాగయ్యో, ఎందుకు కలిసి వచ్చావు అంటే నీ దగ్గర తప్పు ఉంది కదా, చంద్రబాబు నాయుడు పరిపాలన చేయలేదు కాబట్టే కదా కలిసి వస్తున్నారు. వందల కోట్ల సోషల్ మీడియాలో ఎందుకు పెడుతున్నాడు అన్న జగన్మోహన్ రెడ్డి, ఆ ఎందుకు గెలవలేదు, ఇంటింటికి పథకాలు అన్నాడు, ఈరోజు హైదరాబాద్ హైదరాబాద్ ఈ పొజిషన్ లో ఉంది, హైదరాబాద్ లో ఉద్యోగాలు కారణం ఏంటి, ఎవరు ఎవరు కాదు ఎవరైనా ఒక్కళ్ళు కాదని చెప్పమనండి. చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ డెవలప్మెంట్ చంద్రబాబు చేసినప్పుడు ఆంధ్రాలో ఏం పని, తెలంగాణ నుంచి వెళ్ళొచ్చు కదా, ఏ ఆంధ్ర జగన్ అన్న ముందే చెప్పాడు కుట్ర రాజకీయాలు జరుగుతున్నాయి. సంవత్సరాలు చేసిన ఒకటే చేయలేకపోతున్నాడు జగన్ అన్న, 5 సంవత్సరాలు గెలిచి ఒంటరిగా పోరాటం చేశాడు, ఒంటరిగా గెలుస్తున్నాడు, ఏం చేశాడో ప్రజలు మళ్ళీ 24లో చూపిస్తారు, 24లో చూపిస్తారు. స్పెషల్ స్టేటస్ గురించి నిరాహార దీక్ష, నిరాహార దీక్ష చేసిన జగన్ ఈ ఐదేళ్లలో స్పెషల్ స్టేటస్ పేరు ఎందుకు తేలా, ప్రత్యేక హోదా పేరు ఎందుకు తేలా, మద్యపాన నిషేధం ఎందుకు తేలా, అవునన్నా పోరాడుతున్నాడు. ప్రభుత్వం తనైనప్పుడు అన్నాడు త్రీ క్యాపిటల్స్ ఎందుకు తెచ్చారు, నేను చెప్తా సమాధానం. ఇప్పుడు త్రీ క్యాపిటల్స్ దిక్కు లేక మనకి హైదరాబాద్ వదిలేసాం. త్రీ క్యాపిటల్స్ ఉంటే మూడు క్యాపిటల్స్ మనం అభివృద్ధి చేస్తుంటే అప్పుడు ఆనాడు జగన్ సారీ అమరావతి ఆనాడు మనకి త్రీ క్యాపిటల్స్ ఉండుంటే హైదరాబాద్ వదిలేసిన దచ్చాగా మా విశాఖపట్నం ఉంది, మా విజయవాడ ఉంది, మా అమరావతి చెప్పగలను. ఈ రోజు త్రీ క్యాపిటల్స్ లేకపోయేసరికి ఓన్లీ హైదరాబాద్ మీద డిపెండ్ అయి ఉన్నాం, మనకి ఎందుకు డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఆయన అన్నారన్న అన్నారు అవును, మన ఇప్పుడు లాస్ట్ లో నిలకడ లేని ప్రభుత్వం, జనాల్ని మోసం చేసే ప్రభుత్వం, జనాలకి వెన్నుపోటు పొడిచే ప్రభుత్వం, జనాలకు వెన్నుపోటు పొడిచే ప్రభుత్వం. ఆర్జీవీకి వచ్చిన ప్యాకేజ్ వల్ల వైజాగ్ వచ్చావా, చూసారా రెండు రోడ్లు, చూసారా
గీతం కొందరు ముందు ఎరగొట్టేసి అలా కబ్జా చేశారు, అది కూడా చూడన్న ఎవడ కబ్జా చేశాడు, ఎలా కబ్జా అయింది కూడా తెలుసుకో. అలాగే అలాగే సెవెన్ఎల్స్ వెనకాల కొండ మీద పార్టీ ఆఫీస్ ఉంటది, సెవెన్ఎల్స్ వెనకాల పార్టీ ఆఫీస్ ఉంటది, ఆ పార్టీ ఆఫీస్ లో కూడా ఎలా పెట్టారో కనుక్కో. యాక్షన్ తీసుకోలేదు, ఎందుకు యాక్షన్ చేశారు కా, ఎరగొంటారు కా, ముందు పెట్టారు కా, కార్యకర్తలకి ఇల్లు ఇచ్చుకున్న రాజకీయం చూసాం. సొంత ఇచ్చారు కదా ఇల్లు, విద్యలాగా జాబులు రావన్నా అదే రెండు సంవత్సరాలు కరోనా ఉంది, అప్పుడు రాష్ట్రం అనేది ఇంటికే వచ్చింది. సరే మూడు సంవత్సరాలు రాష్ట్రాభివృద్ధి ఇప్పుడే రాష్ట్రాభివృద్ధి జరుగుతుంది, కొంచెం టైం ఇవ్వాలన్నా. ఎప్పుడు ఏ చంద్రబాబు లాస్ట్ 5 ఇయర్స్ కామెడీ సినిమా తీసుకొచ్చారు సొల్లంతా కదా, ఒకటే సీన్ ఎక్కడ మా ఒక్కటే డైలాగ్ చెప్తున్నా, చెల్లి సొంత తల్లే వచ్చి నెగటివ్ చెప్పారు అది బాధ ఎక్కడ. ఒక్కటే ఒక్కటే డైలాగ్ చెప్తా, సినిమా మొత్తం చాలా మంచి కామెడీ ఉంది భయ్య. ఫస్ట్ టైం ఆర్జీవి గారు ఇంత కామెడీ సినిమా చేశారనుకో, జగన్ గారి పాత్ర ఎవరైతే పోషించారో 90% కామెడీ చేసిండు భయ్య. నా లైఫ్ లో ఇలాంటి సినిమా నేను ఇంత కామెడీ ఇవ్వలే. పవన్ గారి కామెడీ ఒక 10% ఉంటే జగన్ గారు ప్రతి డైలాగ్ కామెడీ భయ్య, అసలు మామూలు కామెడీ కాదు. నేను మస్తు ఎంజాయ్ చేసిన, మీరు కూడా వెళ్తే జగన్ గారి డైలాగ్ ప్రతి డైలాగ్ నవ్వుకుంటారు. అంటే ఇలా ఆపోజిట్ గా ఉంటాయి, అలా ఉంటే నవ్వుకుంటారు. ఒకటి ఫైనల్ గా చెప్పదలుచుకున్నాం, జగన్ గారి నవ్వు విషపు నవ్వు అంటే సర్పం మధ్యలో ఒక పాట వచ్చింది, సిబిఎన్ చీటింగ్ బాబు, అవును చీటింగ్ బ్రోకర్ జగన్ అంటేనే చీటింగ్, సిబిఎన్ అంటే చీటింగ్ బ్రోకర్ జగన్ గారు. 47 మంది ఎమ్మెల్యేలు మిమ్మల్ని కలవలేదంటే నిజమేనా సార్? గిద్దలూరు ప్రకాశం జిల్లా అన్నరాంబాబు గారు రాష్ట్రంలో వైసీపీ వైఎస్ఆర్. ఓకే ఓకే, ఆ వైసీపీ ఎమ్మెల్యేని మీరు ఓట్లేటకి తప్ప 5 సంవత్సరాలు ఎప్పుడైనా చూడలేదు? మార్కండేయపురం మంది మార్కాపురం, నేను ఎంపీగా నిలబడుతున్నా ఒంగోలు నంది. ఎందుకు మార్చారు గిద్దలూరు నుంచి ఎమ్మెల్యేని మార్కాపురకి? ఎందుకు మార్చారు గిద్దలూరు? 8000 మెజార్టీ వచ్చాయని ఎందుకు మార్చారు గిద్దలూరు నుంచి? చూడండి, ఆలోచించారు, మీరు ఆలోచించారు. జగన్ పార్టీ అధ్యక్షుడు, జగన్ నిర్ణయం, జగన్ నిర్ణయం, నిర్ణయం, ఎవరికి భయపడ్డు? ఇది జగన్ రాబోయే కాలం సీఎం అవ్వాలి చూపిస్తారు తర్వాత. నేను ఎవరైనా వచ్చాడు కాదు, నేను ఎందుకు సీఎం కాకూడదు? రాజశేఖర రెడ్డి రాజధాని లేకుండా చేశాడు, రాజధానినే పక్కన పెట్టిన ఒక నాయకుడు, ప్రత్యేక హోదాని పక్కన పెట్టిన నాయకుడు, ప్రత్యేక హోదా కోసం నిజంగా నిరాహార దీక్ష చేస్తే 5 ఏళ్లలో ప్రత్యేక హోదా ఎక్కడా? ఒక్కసారి ప్రశ్నించావా? ఏ మళ్ళీ జైలుకి వెళ్తావు అని భయమా? మళ్ళీ 5 ఏళ్లు బీజేపీ జైల్లో కూర్చోబెడుతుందని భయమా? అడిగి నువ్వు ధైర్యంగా నిజంగా ప్రత్యేక హోదా తీసుకొచ్చుంటే నడకుండానే ఓట్లేసే వాళ్ళు జనాలు. తప్పుడు తప్పుడుగా చూపించకండి. షిప్పింగ్ పోర్ట్స్ అన్ని.